జిల్లా వెంకటేష్ ఫ్యాన్స్ రానా ఫ్యాన్స్ అధ్యక్షుడు మరియు ఏపీ స్టేట్ వైడ్ కరస్పాండెంట్ని. భీమలా నాయక్ సినిమా విడుదల సందర్భంగా రానా ఫ్యాన్స్ వెళ్ళి టికెట్ని అడగడంతో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి టికెట్లు ఇవ్వలేదు. దానికోసంగా మేము 2-3 సార్లు మాట్లాడితే కూడా సురేష్ బాబు నుంచి ఫోన్ వస్తే కూడాను ఫ్యాన్స్ ఒక 5 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇదేంది మరీ దారుణంగా ఉందని చెప్పి అడిగితే ఇంకొంచెం ఇంకొక 5 ఇస్తామని అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఏంటంటే ఇట్లా మంత్రి గారికి పంపించాలా, ఎమ్మెల్యే గారికి పంపించాలా, రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పంపించుకోవాలి మేము, ప్రస్తుతానికి 2 రోజులకి అయితే ఇస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. టికెట్ రేటు 177 రూపాయలు ఉంటే దానికి కూపన్ కలిపి 277 రూపాయలు కదా. వాస్తవంగా ఏ రేట్లు అయితే ఉన్నాయో అదే రేట్లు కొనసాగిస్తున్నారు. అధిక భారం అయితే అభిమానుల మీద వేస్తున్నారు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత తగ్గిస్తున్నా కానీ మొదటి రోజు అయితే మాత్రం అభిమానులు లూటీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ థియేటర్ల వాళ్ళు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అభిమానులకి టికెట్లు ఇవ్వకుండా పొలిటికల్ పార్టీలకు కానీ బ్లాక్ మార్కెట్కి కానీ టికెట్లు తరలిస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానా వెంకటేష్ బాబు అభిమానులని ప్రతి దగ్గర ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా క్రేజ్ ఎక్కువ ఉంది, మార్కెట్లో అయితే డబ్బులు వస్తాయి, ఇదే ధోరణి తప్పితే ఇంకొక ఇది కాదు, స్టేట్ వైడ్ ఇదే జరుగుతూ వస్తుంది. మేము టికెట్లు అడిగితే రాజకీయంగా ఒత్తిళ్లు ఉన్నాయి మాకు, మేము మీకు ఇవ్వలేము, లేవు టికెట్లు అన్నట్టుగా చెప్పారు. 3 రోజుల ముందు అడిగితే టికెట్లు లేవన్నారు. అప్పుడే నేనేంటంటే కొంచెం ఒక లెటర్ రెడీ చేసి కలెక్టర్ గారికి ఇవ్వాలన్నట్టుగా నేను రెడీ చేశాను. ఇదే విషయం చిరంజీవి యువత వాళ్ళతో కూడా మాట్లాడారు. మాట్లాడితే ఇచ్చుకో దానివల్ల ఏమవుతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మా సురేష్ ఆఫీస్లో మాట్లాడితే ఇంకే మనమేం చేయలేము, వాళ్ళు ఇచ్చినట్టే తీసుకోవాలన్నట్టుగా మా వాళ్ళు మాట్లాడారు. మా సురేష్ బాబు గారితో మాట్లాడితే నేను మాట్లాడి చేయిస్తానన్నారు. తర్వాత ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేయడం వల్లే ఒక ఫ్యాన్ షోకి 5 టికెట్లుగా ఇవ్వడం జరిగింది మాకు. 5 టికెట్లు